చిత్రకళా ప్రదర్శన అంటే పూర్వం మనకి వడ్డాత్ బాబాయ్ గారు చందమామ స్వాతి యువ పత్రికల్లో వారు చిత్రీకరించిన చిత్రాలు ఎన్నో కోకలుగా ఉండేవి. అట్లాంటి వడ్డాత్ బాబాయ్ గారు జన్మస్థలం శ్రీకాకుళం పట్టణం అని చాలామందికి తెలియదు. శ్రీకాకుళం నడిపొడ్డున ఏడు రోడ్డు జంక్షన్ కూడల దగ్గర ఆ వీనస్ హోటల్ పక్కన ఆయన ఇల్లుండేది. అలాంటి వడ్డాత్ బాబాయ్ గారు మద్రాసు వెళ్ళి చందమామ స్వాతి అట్లాగే యువ పత్రికల్లో ఆయన చిత్రాలన్నీ కూడా ప్రదర్శన చేసి ఎన్నో అవార్డులు కూడా పొందినారు. కానీ ఆయన సన్మానాలకి అట్లాగే ఒక ఏదో సంగీత అభిమానాలకి వాళ్ళకి వెళ్ళేవారు కదా. ఆయన సమావేశాలకి ఎక్కడికి వెళ్లకుండా ఆయన ఒంటరిగా ఉండి కార్యక్రమం అంతా కూడా చేసేవారు. అటువంటి వడ్డాది బాబాయ్ గారు శ్రీకాకుళం వాస్తవ్యులు. ఆయన శత జయంతి ఉత్సవాలు శ్రీ సుమిత్ర కళా సమితి అట్లాగే వడ్డాది బాబాయ్ గారు శత జయంతి ఉత్సవ కమిటీ వారు ఈ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ 30 నాడు శ్రీకాకుళం బాబుజీ కళామందిర్లో 30 ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 to 2 వరకు చాలామంది చిత్రకారులతో ప్రదర్శింపజేసి ఉన్నత ఒక చిత్రకారులందరూ కూడా కొంతమందికి పిల్లలందరూ కూడా చిత్రకళ పోటీ పెట్టారు. ఆ పోటీలో పాల్గొన్న విజేతలందరూ కూడా సన్మానం చేస్తారు. అట్లాగే సుందర చలపతిరావు గారు, ఇప్పుడు జోగి సన్యాసరావు గారు తదితర పెద్దలందరూ కూడా వారితో ఉన్న ఆనంద శిష్యులందరూ కూడా సన్మానం చేసి వారి చరిత్రలందరూ కూడా మనం ఆ కార్యక్రమంలో పాల్గొని చూస్తాం. అట్లాగే ఈ శత జయంతి వేడుకలు అక్కడే విజయవాడలో జరిగింది, మళ్ళీ విశాఖపట్నంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు శ్రీకాకుళంలో జరుగుతున్నది. అంత పెద్ద ఆయన వడ్డాత్ బాబాయ్ గారు వాప అనే ఆయన చిన్న చిరునామా వాప అంటే వడ్డాత్ బాబాయ్ గారు అనే ఆ చిత్రంలో ఉంటుంది కిందన అడుగు భాగాన. అట్లాంటి మహానుభావుడు శ్రీకాకుళం మాస్టర్ కూడా మనం గర్వకారణం. అట్లాంటి మహానుభావుడు శత జయంతి ఉత్సవాలు ఈ నెల 30 బాబుజీ గ్రామంలో జరుగుతుంది. తప్పక అందరం ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని ఆ చిత్రాలను చూసి ఆనందించి మా కమిటీ వారిని అందరం కూడా ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాము.